వెల్కమ్ టు సాక్షాత్తు ఆ కనకదుర్గ అమ్మవారు చేసిన ఒక అద్భుతం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన చాలా మందికి పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో జరిగిన ఒక విచిత్ర సంఘటన అప్పట్లో రోజులు మారాయి అనేటటువంటి సినిమా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది సినిమా థియేటర్ ఖాళీ ఉండేదే కాదు విజయవాడలో విజయవాడలో మారుతి టాకీస్ లో ఒకరోజు ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు సెకండ్ షో మూవీకి వెళ్లి బయటకు వచ్చి రిక్షాను తీసుకుని గేటు బయటకు వచ్చాడు ఈలోపు థియేటర్ లోపల నుంచి ఎర్రటి చీరతో నుదురిన పెద్ద కుంకుమ పొట్టుతో గాజులు పువ్వులు వేసుకుని ఒక ముత్తైదువ ఒక ఆవిడ వచ్చి బాబు ఇంద్రకీలాత్రి వెళ్ళాలి వస్తావా నైనా అని అడిగింది దానికి వెంకన్న సరే అమ్మా రండి తీసుకు వెళ్తాను అని ఆమెను రిక్షా ఎక్కించుకుని ఇంద్రకీలాత్రి వైపు రిక్షా తొక్కడం మొదలు పెట్టాడు అలా కొంత దూరము కొండ ప్రాంతం దగ్గర వెళ్లేసరికి రోడ్డు ఎత్తుగా ఉంది అప్పుడు ఆ స్త్రీ నాయినా నన్ను దిగమంటావా నువ్వు లాగలేక పోతున్నావు అని అంటుంది దానికి రిక్షా అతను ఏం పర్వాలేదమ్మా కష్టం అనుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కుటుంబం ఎలా నడుస్తుంది అని ఏదో విధంగా లాక్కుంటూ మొత్తానికి పైభాగానికి చేరుకున్నాడు ఇక ప్రయాణము సాఫీగానే సాగుతుంది ఈలోపు బ్రాహ్మణ వీధి రానే వచ్చింది చుట్టూ చిమ్మ చీకట్లు ఒక్క మనిషి కూడా లేడు అప్పుడు ఆ స్త్రీ రిక్షా వాడితో ఇలా అంటుంది నాయన ఇంత చీకటిగా ఉంది ఒకరు కూడా కనిపించట్లేదు పైగా అమ్మవారు ఈ సమయంలో నగర సంచారము చేస్తారు అని అంటారు కదా నీకు భయం లేదా అని అడుగుతుంది దానికి రిక్షా అతను ఎందుకమ్మ భయం మా అమ్మను చూసి నేను ఎప్పుడైనా భయపడ్డానా సాక్షాత్తు అమ్మలను కన్నా అమ్మ ఆ కనకదుర్గమ్మ కనబడితే ఎందుకు భయపడటం మా అమ్మ లాంటిదే కదా ఆ అమ్మవారు కూడా అని జవాబు ఇచ్చాడు అయినా ఈ రోజులలో తప్పు చేసేవారు భయపడాలి కాని నాలా కష్టపడి కుటుంబాన్ని పోషించేవాడు భయపడాల్సిన పనిలేదు అని కూడా అన్నారు దానికి ఆ మహిళ ఒక చిరునవ్వు నవ్వుతూ ఉండగానే ఇంద్రకీలాద్రి దగ్గర దగ్గరలో ఉన్న మెట్ల దారి వచ్చింది వాటిని పాతమిట్లు అని అంటారు అమ్మా ఇంద్రకీలాత్రి వచ్చింది మీ ఇంటికి ఎటు వెళ్లాలో చెప్పు అటు వెళ్తాను అని చెప్పి వెనక్కి తిరిగేసరికి ఆ స్త్రీ రిక్షాలో కనబడలేదు అయ్యో ఏమయ్యారు అని తల తిప్పి పక్కకు చూడగా మెట్ల దారికుండా ఆ స్త్రీ వెళ్తూ కనిపించింది వెంటనే అమ్మా డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నారు అని రిక్షా అతను అరిచాడు దానికి ఆ స్త్రీ అయ్యో అబ్బి నీ తలపాగాలో పెట్టాను చూసుకోవయ్యా అని మెట్లు ఎక్కుతుంది అదేమిటి తలపాగాలో ఎందుకు ఉంటాయి అని తలపాగా తీసి చూడగానే దానిలో పది రూపాయల నోటు ఒక బంగారపు గాజు ఉన్నాయట వాటిని చూసి ఆ మెట్ల దారి వైపు చూడగానే అక్కడ ఏ స్త్రీ కూడా కనిపించలేదు రిక్షా వాడికి ఒక్కసారిగా భయం వేసి వెర్రి కేకులు పెట్టాడు చుట్టుపక్కల ఉండే ప్రజలంతా కూడా వచ్చి ఏమైందని అడుగగా జరిగినటువంటి విషయాన్ని తెలియచేశాడు రిక్షావతను ఆ విషయం విన్నవారు ఆశ్చర్యానికి లోనయ్యారు అదృష్టవంతుడవో సాక్షాత్తు ఆ అమ్మవారు నీ రిక్షా ఎక్కారు అని మెచ్చుకున్నారు ఈ విషయం అప్పట్లో పత్రికలలో కూడా వేశారు కనకదుర్గమ్మ చేసిన ఈ అద్భుతాన్ని ఎవరికైనా చెప్పినా ఆ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు మీకు తప్పకుండా కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి